Hi, hello, andariki namaste and welcome to our Housentfootage. Mari ee roju aithe ee video lo rose plant ni ela prune chesukovali alage aa plants ni ela care teeskovali so vaati kosam konni tips alage soil mixing ela chesukovali vaati kavalsina fertilizers pesticides enti anesi total ga kuda information ee video lo undi so ee video ni skip cheyakunda envaki chuseyandi alage ee video elo undo comment section lo teliyajeyandi. మీరు చూసినట్టయితే ఇక్కడ ప్లాంట్స్ అన్నిటిలో కూడా కొన్ని కొన్ని కుండీలలో మొత్తం అన్ని వీడ్స్ ఉండిపోయాయి. అలాగే సాయిల్ అంతా కొంచెం గట్టిగా ఉంది, సో లూజ్ చేసుకోవాలి. అలాగే మీరు చూసినట్టయితే కొన్ని ఆకులు ఎండిపోయినాయి, కొన్ని స్టెమ్స్ కూడా ఎండిపోయినాయి ఉన్నాయి, అలాగే పురుగు పట్టినవి ఉన్నాయి స్టెమ్స్ కొన్ని. సో వీటన్నిటిని మనం ప్రూన్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. సో గార్డెన్ వర్క్ అంత ఉంది, చేసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. ఇక్కడ చూసారు కదండి, ఈ ఫ్లవర్ ఎండిపోయింది. ఎండిపోయిన ఫ్లవర్స్ అన్నింటినీ కూడా ఎప్పుడప్పుడు కట్ చేస్తూ ఉండాలి. ఒకవేళ కట్ చేయకుండా మీరు అలాగే ప్లాంట్ పైన ఉంచితే అది కొన్ని రోజులకి సీడ్ అవుతుంది. సో ఎనర్జీ అంతా కూడా సీడ్ ఫార్మేషన్ కోసం యూటిలైజ్ చేసుకుంటుంది ప్లాంట్. అలా కాకుండా ఎప్పటికప్పుడు కట్ చేసేసుకుంటే మనకి ఇంకా వేరే ఫ్లవర్స్ ఏదైతే పెరగాలనుకుంటున్నా సో ఆ ఫ్లవర్స్ ఈ ఎనర్జీని యూజ్ చేసుకుంటాయి. సో ఎప్పుడప్పుడు మనం ఎండిపోయిన ఫ్లవర్స్ని కట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ప్రూనింగ్ చేసుకుందాం. సో ప్రూనింగ్ చేసుకునేటప్పుడు మనం చూసుకోవాలి అంటే ఎక్కడైతే బర్డ్స్ ఉన్నాయో, అంటే ఎక్కడైతే మొగ్గలు ఉన్నాయో ఆ స్టెమ్ని మనం కట్ చేసుకోకుండా మిగతా స్టెమ్స్ అన్నీ కట్ చేసుకోవాలి. స్టెమ్స్ కట్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక స్టెమ్కి పురుగు పట్టింది అనుకోండి, అది ఎక్కడ వరకు ఉంది చూసుకొని మనం కట్ చేసుకోవాలి. సో ఇలాగా మనం ప్రతి స్టెమ్ని చూసుకుంటూ మనం కట్ చేసుకుంటూ వెళ్ళాలి. రోజ్ ప్లాంట్కి ముళ్ళులు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. అసలు ప్రూనింగ్ చేసుకోవడం ద్వారా ప్లాంట్కి ఏం యూజ్ అంటే, ఇప్పుడు మీరు ఈ కుండీలో ఉన్న ప్లాంట్ని చూసారు కదా, నేను అక్కడ కట్ చేశాను. కట్ చేసిన తర్వాత నాకు 2 స్టెమ్స్ వచ్చాయి కట్టింగ్ తర్వాత. తర్వాత ఇంకా కొన్ని డేస్కి లెఫ్ట్ సైడ్ ఉన్న స్టెమ్ని కట్ చేసుకున్నాను. సో కట్ చేసుకోవడం ద్వారా ఏంటంటే ఇక్కడ ఇంకొక 4 స్టెమ్స్ అలాగా వచ్చాయి. సో ఇలాగ మనం ప్రూనింగ్ చేసుకోవడం ద్వారా ఒకటిలాగా పెరగడం కాకుండా దాని నుంచి మనకి 3-4 స్టెమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. అంటే ఒకటిలాగా పెరిగి ఒకటే స్టెమ్కి ఒకటే ఫ్లవర్ పూస్తుంది. సో ఇలాగ కట్ చేయడం ద్వారా మనకు ఒక బుషీగా పెరిగిపోయి చాలా ఫ్లవరింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ప్రూనింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. సో కొత్త కొత్త స్టెమ్స్ వస్తుంటాయి కదా, ఆ స్టెమ్స్కి లీవ్స్ వస్తాయి, తర్వాత దానికి బర్డ్ ఫామ్ అవుతుంది, తర్వాత ఫ్లవర్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అందుకే మనం ఏ ఫ్లవరింగ్ ప్లాంట్స్కైనా సరే ప్రూనింగ్ చేసుకోవడం ద్వారా మనకి ఎక్కువగా ఫ్లవర్స్ వస్తాయన్నమాట. ఇక్కడ చూసారు కదండి, ఈ స్టెమ్ మొత్తం కూడా పురుగు పట్టి ఉంది. సో ఈ స్టెమ్ని మనం కట్ చేసుకుందాం. అలాగే ఈ పురుగు పట్టిన వాటికి మనం ఎలాంటి సొల్యూషన్స్ ఇవ్వాలో కూడా వీడియో లాస్ట్లో చూసేద్దాం. ఈ పాట్లో చూసినట్టయితే చాలా వీడ్స్ ఉన్నాయండి. సో వీటన్నిటిని కూడా మనం తీసేసుకోవాలి. అలాగే సాయిల్ని కూడా లూజ్ చేసుకుందాం. ఈ వీడ్స్ అని ఉండడం ద్వారా ఏంటంటే ఎనర్జీ అంతా కూడా అవే అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. సో అందుకే ఈ ప్లాంట్స్కి ఫ్లవరింగ్ అనేది రావట్లేదు. అందుకే ఇవన్నీ తీసేసుకుందాం. Thank you.
ఈ పాట్లో చాలా చీమలు ఉన్నాయండి. సో అందుకే నేను దీన్ని రీపాట్ చేద్దాం అనుకుంటున్నాను. మొత్తం సాయిల్ అంతా తీసేసి వేరే సాయిల్ వేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ ప్లాంట్ని ఇందులోంచి తీసేస్తున్నాను. చూసారు కదా అండి అందులోంచి తీసిన మట్టి ఎలా ఉందో. మనం అప్పుడప్పుడు మట్టిని చేంజ్ చేస్తూ ఉండాలి, కుండీలలో ఉండే మట్టిని. ఎప్పుడైనా మనం రీపోర్ట్ చేసినప్పుడు కానివ్వండి, లేకపోతే అదే కంటైనర్లో మళ్ళీ ప్లాంట్ పెట్టుకోవాలనుకున్నప్పుడు మనం ప్లాంట్ని తీసేస్తాం. తీసేసిన తర్వాత దానికి రూట్స్ దగ్గర కొంచెం మట్టి ఉంటుంది. ఆ మట్టిని కొంచెం మనం ఇలా చేత్తోని కొంచెం తీసేసేయాలి. తీసేసి అప్పుడు మనం కంటైనర్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం ద్వారా ఏంటంటే ఆ రూట్స్ దగ్గర ఉన్న మట్టి అంతా తీయడం ద్వారా ఆ రూట్స్కి కొంచెం ఏరియేషన్ అనేది ఉంటుంది. ఇది కొత్త మట్టి, ఇందులో ఆల్రెడీ మాన్యూర్ కలిపి ఉంది. కాకపోతే మనం ఇంకా కొంచెం ఇసుక కలుపుకొని వీటిని మనం కంటైనర్లో వేసేసుకొని ప్లాంట్ చేసేసుకుందాం. మనం ఎప్పుడు ప్లాంట్ చేసుకున్నా కానీ వేలు మునిగేంత వరకు సాయిల్ ఫిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ చూపించాను కదండి, అక్కడి వరకు మనం సాయిల్ని ఫిల్ చేసుకోవాలి. రీపాట్ చేసుకున్న ప్లాంట్ని కానీ కంటైనర్ని కానీ ఎప్పుడు కూడా మనం సన్కి ఎక్స్పోజ్ చేయకూడదు. సో అందుకే వీటిని కొన్ని డేస్ నీడలో పెట్టుకోవాలి. సో ఈ కుండిని మనం నీడలో పెట్టుకుందాం. మనం ఎలాగో స్టెమ్ కటింగ్స్ చేసుకున్నాం కాబట్టి అలాగే ఈ స్టెమ్ కటింగ్స్ తోటి ప్రాపగేట్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. సో ఎప్పుడైనా సరే మనం రోజ్ ప్లాంట్ ప్రాపగేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి లావుగా ఉండే స్టెమ్స్ని తీసుకోవాలి. ఈ స్టెమ్స్ని తీసుకొని తర్వాత మనకి చివరిలో కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే రౌండ్గా ఉంది ఈ స్టెమ్కి. సో మీకు చూపించడం కోసం చెప్తున్నాను. ఇందులో అయితే ఇక్కడ చూసారు కదా కొంచెం క్రాస్గా కట్ చేసుకున్నాను. సో క్రాస్గా కట్ చేసుకొని మనం సాయిల్లో పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత కొంచెం వాటర్ చల్లేసుకొని అలాగే దాన్ని కొంచెం ప్లాస్టిక్ కవర్తో కవర్ చేసుకున్నా కానీ సరిపోతుంది, లేకపోతే అలాగే పెట్టినా కూడా పెరుగుతుంది. కొన్ని డేస్కి మనకి లీవ్స్ అనేవి వచ్చేస్తాయి. యాక్చువల్గా లీవ్స్ తీసి మనం స్టెమ్స్ని మాత్రం పెట్టుకోవాలి, లీవ్స్తో పెట్టకూడదు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది బయోఎంజైమ్. ఈ బయోఎంజైమ్ అనేది ప్లాంట్స్కి ఫర్టిలైజర్గా యూజ్ అవుతుంది, అలాగే పెస్టిసైడ్స్గా కూడా యూజ్ అవుతుంది. అంటే ఏమైనా చెట్ల మీద పురుగులు ఉన్నా కానీ ఏది ఉన్నా సరే ఈ సొల్యూషన్ని మనం స్ప్రే చేసేస్తే మొత్తం వెళ్ళిపోతుంది, అలాగే ఫర్టిలైజర్గా కూడా యూజ్ అవుతుంది. ఇవి ఎప్పుడైతే దీన్ని మూత నేను ఓపెన్ చేశానో ఒక ఘటైన స్మెల్ వచ్చింది. సో దీని ద్వారా మనకి ఏమర్థమైందంటే ఇది పురుగులను చంపే శక్తి దీనికి ఉంటుంది. సో ఇది మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, అండ్ ఆర్గానిక్ అండ్ న్యాచురల్ కాబట్టి ఈజీగా ప్రిపేర్ చేసుకొని మన ప్లాంట్స్కి స్ప్రే చేసుకోవచ్చు. ఈ సొల్యూషన్ పెస్టిసైడ్స్గా బాగా యూజ్ అవుతుందండి. సో వీటి కోసం మనం సిట్రస్ పీల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి బెల్లం వాటర్లో ఒక 3 మంత్స్ ఉంచాలి. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఈ సొల్యూషన్ ఎప్పుడు కూడా మనం డైరెక్ట్గా ప్లాంట్స్కి ఇవ్వద్దండి. ఇదే అని కాదు, ఏ సొల్యూషన్స్ అయినా సరే ప్లాంట్స్కి డైరెక్ట్ ఇవ్వకూడదు, వాటిని మనం వాటర్తో డైల్యూట్ చేసుకున్న తర్వాతనే ఇవ్వాలి. సో ఇక్కడ చూస్తున్నట్టయితే నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఎంజైమ్ తీసుకుంటే ఆ వాటర్ బాటిల్ మొత్తం కూడా వాటర్ ఫిల్అప్ చేసుకొని తర్వాత మన ప్లాంట్స్కి స్ప్రే చేసుకుందాం. మీ ఇంట్లో కనుక రోజ్ ప్లాంట్ ఉండి వాటికి ఫ్లవర్స్ పూయకుండా ఉన్నట్టయితే, లేకపోతే వాటికి పురుగు పట్టినట్టయితే ఈ వీడియోలో ఉన్న అన్ని టిప్స్ కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా ట్రై చేయండి. వాటికి ఫర్టిలైజర్స్ ఇస్తూ, పెస్టిసైడ్స్ ఇస్తూ, ప్రూన్ చేస్తూ ఎప్పటికప్పుడు కేర్ తీసుకుంటూ ఉండండి, ఖచ్చితంగా ఫ్లవర్స్ వస్తాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హౌసెంట్ ఫుటేజ్.